అనేకమంది జీవితంలో స్పిరిట్ ఆఫ్ ఫారో వెండాడుతూ వస్తూ ఉన్నాయి. వేవేరు రూపంలో మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో ఫారో ఆరాధనకి పోనీయలేదు. మేము మా ప్రభువును ఆరాధించాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆరాధించడానికి పోనై అంటే ఆరాధించడానికి పోనీయట్లేదు. నిర్గమకాండంలో మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు అడిగింది ఏంటంటే, మేము ఆరాధనకి మమ్మల్ని పోనీ, మేము ఆరాధన చేయాలని చెప్పి మేము ఆశపడుతున్నాం. నీ అన్యుల దేశంలో కాదు, విగ్రహారాధన దేశంలో కాదు, పాపాత్ములు నిన్న దేశంలో కాదు, మేము ఏర్పరిచిన స్థలములో ఆరాధన చేయాలని చెప్పి అడిగితే ఆరాధనకి నేను పోనీయను అన్నాడు. చూడండి నిర్గమకాండంలో చూడండి 10:7. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశం నశించినదని నీకింకను తెలియదా అని. ఆరాధన చేయడానికి పోనీయమంటే పోనీయలేదు. ఆత్మీయ జీవితాన్ని అడ్డుకుంటున్నాడు, మన ప్రభువుల ఎదగటానికి ఒప్పుకోడు. తర్వాత 2:2 చదివితే, దేవుని బిడ్డలారా, కష్టపడి పని చేయించుకుంటున్నాడు కానీ పనికి తగిన ఫలితాన్ని ఇవ్వట్లేదు, వెట్టి చాకరి చేయించుకున్నారట. అది కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి నిర్గమకాండంలో మనం చూస్తే వెట్టి చాకరి చేయించుకున్నాడు, దాన్ని బట్టి వాళ్ళకి కేకలు బాధలు నొప్పులు కలిగింది. నిర్గమకాండం 3:7 చదవండి. మరియు యెహోవా ఇట్లా, నేను నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, మొదటిగామో ఆరాధన నట్టుకున్నాడు, ఇప్పుడేమో నిష్ప్రయోజనకులుగా చేస్తున్నాడు. పడే ప్రయాసకి తగిన ఫలితాన్ని చూడలేకపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఎంత బాధపడే, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దగ్గర దగ్గర 7-8 తరాలు వారు ఇలా బాధపడుతున్నారన్నమాట. హల్లెలూయా. ఒక తరానికి 50 సంవత్సరాలు. అలాగే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? 400 సంవత్సరాలకు పైపడిగా బాధపడ్డారు. 8 తరాల వారు నిష్ప్రయోజనకులుగా మిగిలిపోతున్నారు, కష్టపడుతున్నారు కానీ కష్టానికి ఫలితాన్ని చూడలేకపోతున్నారు. ఎంతమందికి ఈ బాధ ఉంటుంది? బిజినెస్లో కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ఫలితం లేదు, పిల్లల విషయంలో ప్రయాసపడుతున్నారు కానీ ఏది కలిసి రావట్లా, ఫైనాన్స్ కోసం ఆర్థిక వనరులని పెంపొందించుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదిగో ఇదిగో, ఇప్పుడు తీరిపోతాయి, అప్పుడు తీరిపోతాయి ఈ బాధలన్నీ, ఇంకా ఉండదు, అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు అనుకుంటే ఎప్పుడుకు తీరట్లా. ఇది నేచురల్ అనుకోబాకండి, ఇది ఒక స్పిరిట్. దీని ఈ స్పిరిట్ పేరేంటి తెలుసా? ఫారో, పరో ఆత్మ. నిష్ప్రయోజనకులుగా చేసేది, మనం పడే కష్టానికి తగిన ఫలితం పొందకుండా చేసే ఆత్మ ఇది. తర్వాత ఈర్ష, అసూయపడటం, అభివృద్ధిని ఓర్చుకోలేక దేవుని బిడ్డలారు అసూయపడటం, ఇది కూడా ఫరో స్పిరిటే. ఫరో అందగా బాధపడటానికి మెయిన్ కాజ్ ఏంటంటే నిర్గమకాండ 1:7. ఇశ్రాయేలీలు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు అభివృద్ధి అయిపోతున్నారని, మేలు పొందుతున్నారని, పైకి వస్తున్నారని, ఆయనతో పాటు ఐగుప్తు ప్రజలు ఏం చేశారంటే అసూయపడ్డారు. మీ
అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సాతానుడు ఎప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడు, మనుషుల రూపంలో అటాక్ చేస్తాడు. మనుషులను తన చేతిలో పెట్టుకొని మీపైన అసూయ పడినట్టుగా చేస్తాడు. మీకు తెలిసిపోతాయి, ఫలానా ఫలానా వాళ్ళు నా అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారు, నా పిల్లల అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారు, నా పిల్లలు బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు, నా సహోదరులు బాగుపడటం నాకు వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా కొంతమంది ఉంటారు మనకేదో సలహాలు ఇచ్చినట్టుగా మాట్లాడతారు, కానీ వాళ్ళ వెనకాల మాత్రం దురుద్దేశాలు ఉంటాయి. అది సలహా కాదు. ఇప్పుడు మీకు బాగలేకపోయారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, బాగా అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఏమంటారు తెలుసా, ఈ చిన్న రోగం కొరకు హాస్పిటల్కి ఎందుకు, బోలంత డబ్బులు ఖర్చు వేస్ట్, ఎందుకు వేస్ట్ ఖర్చు వచ్చేస్తావు, ఈ ఖర్చు ఈ డబ్బు ఉంటే కనుక వేరే దేనికైనా వాడుకోవచ్చు కదా అంటారు. అది మంచి ఉద్దేశంతో చెప్తే పర్వాలేదు, కానీ వెనకాల దురుద్దేశం, మీ మీద ఈర్ష, లోపల ఈర్ష ఉంది. అలాగే మీ పిల్లలు పై చదువు చదువుకున్నా, విదేశాలకు వెళ్ళినా, ఉన్నత స్థితిలో ఉన్నా వంగర పెట్టి తిడతారో దేవుని బిడ్డారా, అటువంటి వాళ్ళు మీకు బాగానే తెలుసు. అందరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు మనమంటే కిట్టని వాళ్ళు, మీ అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు. మీకు పేరు ప్రఖ్యాతి వస్తే ఓర్చుకోరు, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే ఓర్చుకోరు, మీ పిల్లల్ని పొగిడితే ఓర్చుకోరు, మీరు ఏదైనా కొత్త వస్తువులు కొంటే ఓర్చుకోరు, మీరు పైకి వస్తే ఓర్చుకోరు. ఇటువంటి దౌర్భాగ్యులు ఉంటారు. వారు కాదు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు వెనకాల ఏముందంటే ఫారో పరో ఆత్మ ఉంది. నిర్గమకాండం 1:12 చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇస్రాయేల్ ఎడల అసహ్యపడిరి. ఏ ఇస్రాయేల్ ఎడల అసహ్యపడ్డారంట. కొంచెం మందికి చూడండి, ఊరుకునే మిమ్మల్ని తిడతా ఉంటారు. గమనించారా, టీచర్స్ ఉంటారు కొంతమంది, కొంతమంది టీచర్స్కి మన పిల్లలంటే కిట్టదు, ఊరికనే తిడుతూ ఉంటారు. హోంవర్క్ రాసుకెళ్తే హ్యాండ్ రైటింగ్ బాగలేదంటారు, హ్యాండ్ రైటింగ్ బాగుంటే హోంవర్క్ రాసుకెళ్తే బట్టలు బాగలేదంటారు. అది వాళ్ళు కాదు, వాళ్ళు వెనకాల ఉన్న స్పిరిట్ అన్నమాట. మీ పిల్లల విషయంలో కూడా ఇటువంటి స్పిరిట్ ఉంటాయి. మీరు మీ పిల్లలు పైకి రావటం కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఆత్మీయులు అంటారు కానీ ఆత్మీయులు కాదు. మీ మీద శాపనాథమైన మాటలు పలికే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. కనీసం ఒక మంచి డ్రెస్ వేసుకుని వచ్చినా కూడా ఓర్చుకోలేని సమాజం అంటే ఈ హోల్ సమాజం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఫారో చేతిలో ఉంది. మీరు ఎంత బాధపడినా ఏమండరు, హాస్పిటల్కి పాలైనా ఏమండరు, ఊరికనే డబ్బంతా పోతే మీరు బాధపడుతూ ఒకరి తర్వాత ఒకరికి బలగినతో వస్తావు, ఏం బాధపడరు. మీరు బాగుంటే మాత్రం ఓర్చుకోరు, అస్సలు ఓర్చుకోరు. ఇంకా మనం చూస్తే ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను వదిలేసి మగ బిడ్డల మీద దాడి చేశారు చూడండి. నిర్గమకాండ 1:16 మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచే వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవారి అయిన ఎడల వారిని చంపుడి, మగవారైతే చంపే, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీడని వారితో చెప్పాను. చూడండి, మగ బిడ్డల మీద దాడి. ఫరో, ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది, ఫరో స్పిరిట్ ఎవరి మీద దాడి చేస్తాడంటే ఇంటిలో ఉన్న మగ బిడ్డల మీద. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు మీ కొడుకు? ఈజీగా మగ బిడ్డల మీద ఫరో ఆత్మ దాడి చేస్తాడు, వాళ్ళ మైండ్ని చెరపడానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళని పత్రం చేయడానికి ట్రై చేస్తాడు. ఆడపిల్లలైనా ప్రార్థనకి రమ్మంటే వస్తారు, మోకరించమంటే మోకరిస్తాడు. ఈడు మనవాడు అస్సలు మోకరించాడు, నీ చేసుకో
మరలా అంటాడుగా నీ భక్తికి నేను అడ్డురాను కదా, నువ్వు చేసుకో, నువ్వు కావాలని నువ్వు చేసుకో. ఎంతసేపు ప్రార్థన 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 ఏంటి, నాకు చిరాకు వచ్చేస్తుంది. ఫరో స్పిరిట్ రాదు, ఇది ఫరో ఆత్మ. ఇంటిలో ఉన్న ఆడపిల్లలు ఈజీగా మన భక్తి మార్గంలోనికి వచ్చేస్తారు, కానీ తిమోతిలాగా తయారు చేయటం, మన పిల్లలు తయారు చేయటం చాలా కష్టం. ఎవరితోన ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు? మొగబిడ్డ వలన, ఇంటిలో ఉన్న మొగబిడ్డల వలన. దేవుని బిడ్డలారా, మీ మనసుల బాధ ఇది ఒక బాధ అయితే, భర్త వలన బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మగవాళ్ళ గురించి వింటూ ఉంటాం, ఇంటికి సరిగా రాడు నా భర్త, తాగేసి తిరుగుతున్నాడు, ఏమైనా అడిగితే కొడుతున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. ఎన్నోసార్లు నా భర్త వలన సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఎంతమంది లేడీస్ చెప్తారు, చనిపోవాలనుకున్నాను, కేవలం యేసు నమ్ముకున్నాను కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాను, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడును, చనిపోయేదాన్ని అని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. ఫరో ఆత్మ ఈజీగా మగవాళ్ళని పట్టేస్తాయి, ప్రార్థన లేకుండా చేస్తాయి, బలహీనపరుచుకుంటా వస్తాయి, మరలు కామ పిచ్చాచి ఆవరిస్తాయి, తాగుడు ఆత్మ ఆవరిస్తాయి. మనిషిని కుదురుగా ఉండి దేవుని ఆరాధించడానికి ఆ ఫరో ఆత్మ ఒప్పుకోదు. ఈ ఇలాగా ఇంటిలో ఉన్న మగవాళ్ళ వలన, ఒకవేళ భర్త కావచ్చు, లేకపోతే కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, లేకపోతే తండ్రి కూడా కావచ్చు, వారు కాదు వారు వెనకాల ఉన్న ఫరో ఆత్మను ఈ రోజున గుర్తించాలి. దేవుని స్వరం నేను విన్నాను, నా బిడ్డలను వెంటాడుతూ వస్తున్న ఫరో ఆత్మ నుండి విడుదల చేయబోతున్నాను, ఫరో స్పిరిట్ నుండి విడుదల చేయబోతున్నానని దేవుడు మాట్లాడాడు. ఎంతమంది ఈ ఫరో ఆత్మ చేత పీడించబడుతున్నారు? మీరు ఫరో ఆత్మను గుర్తించాలని ఉద్దేశంతోనే చెప్తున్నా నేను. నిర్గమకాండం 1:13-14 ఇస్రాయిల్ చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇస్రాయిల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రాణమును విసిగించారట. ఇది కూడా ఫరో ఆత్మ బెదిరించటం. అందరు కాకపోయినా ఇక్కడ ఒకరిద్దరు ఎవరో ఒక వ్యక్తి కోసం మనసులో విసిగించబడతా ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరో ఒక వ్యక్తి యొక్క ప్రమేయం నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో వెంటాడుతున్నాయి. ఫరో ఆత్మ నువ్వు విసిగించబడుతున్నావు, దాని వలన నువ్వు సొమ్మసిలిపోతున్నావు, దాని వలన వేదన పడుతున్నావు, దాని వలన కలవరపడుతున్నావు, నాకు విముక్తి రాదా అని బాధపడుతున్నావు. కొంతమంది యవన బిడ్డల గురించి మనం వింటాం, తల్లికి చెప్తే ఎక్కడ ప్రాబ్లం ఏమో, తండ్రికి చెప్తే ఎక్కడ ప్రాబ్లం ఏమో అని కడుపులో పెట్టుకుంటారు పిల్లలు. ఎవరు వేధిస్తున్నారో కాలేజీలో, ఎవరు వేధిస్తున్నారో ఉద్యోగం చేసే చోట్లో, ఎవరు వేధిస్తున్నారో, ఎవరు బాధ పెడుతున్నారో, త్వరగా ఓపెన్ అవరు పిల్లలు. ఎక్కడ ఓపెన్ అవుతే మా అమ్మ గొడవకు వచ్చేస్తేమో, గొడవాడుతుందేమో, మా నాన్న గొడవకు వస్తాడేమో, కోట్లాటలు వస్తుందేమో అని చెప్పి భయపడుతూ వాళ్ళు వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అటువంటి ఎంతోమంది పిల్లల్ని ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఫరో ఆత్మకు దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు. ఇంకా ఫరో స్పిరిట్ చేసే కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మరణపు ఆత్మ కింద, సంహారపు దూత కింద దేవుని పిల్లరా వేధించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఫరో ఆత్మను బట్టి ఇస్రాయేల్ ప్రజలకు డైలీ ఏడుపే. చూడండి నిర్గమకాండం
24వ వచనం కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను మూలుగుతూ ఉన్నారంట డే బై డే ఎవ్రీ డే మూలుగుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు అటువంటి వేదన ఎవరి దగ్గర ఉండే కాదు ఫరో ఆత్మ నుండి వస్తున్నాయి యెహోవా నామం పేరు చెప్పుకొని ఇంకొకటి కూడా చేస్తున్నాడు ఏం చేస్తాడు తెలుసా మీరు ఆరాధన చేయడానికి వెళ్ళండి కానీ యవనస్తులందరిని ఆపండి మీ ఇంట్లో ఉన్న యవన బిడ్డలందరూ ఆగిపోవాల లేదు లేదు కుదరదంటే ఇప్పుడు అంటున్నాడు గొర్రెలన్నీ ఆపండి అంటున్నాడు అరే బలులు అర్పించడానికి గొర్రెలు లేకపోతే ఎలాగంటే అలాగైతే మీ ఇంట్లో ఉన్న పురుషులందరూ ఆగిపోండి అంటున్నాడు అంటే ఏంటి ఏంటండి ఈ ఫరో స్పిరిట్ ఒక ఉద్దేశం ఏంటి విడగొట్టడం కలిసి ఉండకుండా చేయటం కలిసి లేకపోవటం ఈరోజు ఈ ఆత్మ ఎంతో మందిని వెంటాడుతూ ఉన్నాయి కుటుంబంలో పిల్లలు మీరు కలిసి లేకపోవటం భార్య భర్తలు కలిసి లేకపోవటం దోడ పుట్టిన వాళ్ళు కలిసి లేకపోవటం ఇటువంటిది లేదా ఎన్ని కుటుంబాల్లో కలిసి ఉండలేకపోతున్నారు కుటుంబంలో గొడవలు తల్లిదండ్రులకు పిల్లలకు పడట్ల తోడ పుట్టిన వాళ్ళ మధ్యలో గొడవ భార్యాభర్తల మధ్యలో గొడవ కుటుంబాల మధ్యలో చిచ్చులు అన్నదమ్ముల మధ్యలో గొడవ ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఆరాధన చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి కానీ పురుషులందరూ ఆగిపోండి అంటున్నాడు ఇది కుటుంబంగా మేము కలిసి ఆరాధన చేయాలి నువ్వు పురుషులు ఆగిపోమంటున్నావేటి అంటే అలాగైతే పురుషులు వెళ్ళండి కానీ యవనస్తులందరూ ఆగిపోండి అంటున్నాడు నిర్గమకాండం 10:9 అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలన గనక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనేను అందుకతడు యెహోవా మీకు తోడైయుండున నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి చూడండి మీరు దేవుని సేవించండి కానీ మీ పిల్లలు దేవుని సేవించడానికి వీల్లేదు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడండి మమ్మల్ని పోనియమంటున్నావు పో వెళ్ళమంటున్నావు ఆరాధన చేయడానికి వెళ్ళమంటున్నావు కానీ పిల్లల్ని వెళ్ళవద్దంటున్నాడు ఎంతమంది పిల్లలు ఈరోజు మీతో పాటు భక్తి చేయట్లేదు ఎంతమంది పిల్లలు మీతో పాటు ఏకీపించట్లేదు భక్తి విషయంలో ఎంతమంది పిల్లలు మీతో పాటు పరిశుద్ధాత్మ పొందుకోలేదు ఎంతమంది పిల్లలు మీతో పాటు రక్షణ మారు మనసు పొందకుండా ఉన్నారు ఇది మామూలు ఆత్మ కాదు ఫరో ఆత్మ గుర్తించండి ఫరో ఆత్మ మీ పిల్లల్లో పనిచేస్తున్నాయి నువ్వు ఆరాధన చేయవచ్చు కానీ నిన్ను ఏమంటలా పిల్లలు ఆరాధన చేయకూడదు అంటున్నాడు పిల్లలు బాప్టిజం తీసుకోకూడదు అంటున్నాడు పిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడకూడదు అంటున్నాడు ఇది దురాత్మ యొక్క పని సాతాను యొక్క పని నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆపుతున్నాడు నువ్వు పరలోకం వెళ్ళవచ్చు కానీ నీ పిల్లలు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించకుండా బాప్టిజం తీసుకోకుండా నరకానికి పోవటమా ఆలోచించండి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది మార్కు సువార్త 16వ అధ్యాయం ఏమని రాయబడి ఉందంటే నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడుకు శిక్ష ఆ శిక్ష ఏంటంటే ఈ భూమిలో ఉన్నది నల్ల గాలి చెత్తలు పోవటం కాదు పరలోకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వారసులు కాకుండా పోవటం ఫరో స్పిరిట్ నుండి మనకు విడుదల కలగబోతున్నాయి ఈ ఫరో స్పిరిట్ మన ఆత్మకు నష్టం కలిగిస్తుంది మన ప్రాణానికి నష్టం కలుగ చేస్తుంది మన శరీరానికి కూడా నష్టం కలుగ చేస్తుంది ఫరో అంటున్నాడు నర్సులు ఆ దినాల్లో వైద్యం చేసే వాళ్ళు ఎవరండి నర్సెస్ అన్నమాట నర్సులు చూసి అంటున్నాడు మీరు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి నిర్గమకాండం 1:15-16 మరియు ఐగుప్తు రాజు శిప్రా పుయాను ఎబ్రిహీల మంత్రసానులతో మాట్లాడి మీరు ఎబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు
మగవాళి అయిన ఎడల వాణ్ణి చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతికినీడని వారితో చెప్పాను. చాలా తెలివిగా ఎవరిని వాడుకుంటున్నాడు? డాక్టర్స్ని వాడుకుంటున్నారు. నీ పిల్లలు పుట్టరు. బైబిల్ చెప్తుంది పిల్లలు యెహోవా ఇచ్చిన స్వాస్యం. వాళ్ళు ఆగిప్తును విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఫరో వెంటాడతాడంట. నిర్గమకాండం 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడారంట. భయగ్రాంతులుగా చేస్తాడు ఈ ఫరో. వెనకాలే పరిగెత్తుకుండా వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎంతంటే యెహోవా యుద్ధం నాది అని చెప్పేదాకా. ఈరోజు చూస్తే ఈ ఫరోని ఐగుప్తులు ఇంక మీదట చూడరని వాగ్దానం చేస్తాడు. నిర్గమకాండం 14:14 యుద్ధ యెహోవాది మీరు ఊరుకోడి అని చెప్పాడు అని చెప్పి చూడండి, అందరూ చూడండి. నిర్గమకాండం 14:24. అయితే వేకువ జమున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఇశ్రాయేలు దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. 27:27 మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేశాను. హల్లెలూయా. ఇదే మీ జీవితంలో కూడా జరగబోతున్నాయి. నిన్ను వేధిస్తున్నా, నిన్ను వెండాడుతున్నా, నిన్ను భయపెడుతున్నా, నిన్ను కలవరపెడుతున్నా అంధకార శక్తులను, మందర ప్రయోగాలను, దురాత్మ క్రియలను, మనుష్యరిగ ఆత్మలను, ఫరో ఆత్మను ఈరోజు పారదొలబోతున్నానని ప్రభు చెబుతున్నాడు. యెహోషువలాగా నేను మా ఇంటి వారును యెహోవానే సన్నిధించదము అని చెప్పకుండా ఈరోజు నువ్వు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నీ ఇంటిలో ఒక్కడే రక్షించబడ్డావు, ఒక్కదానే రక్షించబడ్డావు, మిగిలిన వాళ్ళందరూ భక్తికి దూరంగా ఉన్నారు, యేసుకు దూరంగా ఉన్నారు. మీ కుటుంబంలోని ఒక్కదానే రక్షించబడ్డావు, ఒక్కడే రక్షించబడ్డావు. ఎంతమందికి విడుదల కావాలని ఆశపడుతున్నారు? మీరు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న సలహా బైబిల్ నుండే చెప్తున్నాను. నిర్గమకాండం 12:2 2వచనం చదవండి. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. మీరు ఇస్రాయేల్ సర్వ సమాజ్యం ముందు ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లన ఒక్క గొర్రెను ఎన్నుకోవాలా. ఆ గొర్రె కూడా ఏ గొర్రె? 5వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్న వల్లేను, మగపిల్లను తీసుకోవాలను, గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినా దాన్ని తీసుకునవచ్చును. హల్లెలూయా. ఈ గొర్రె ఎవరు చెప్పండి? యోహాను అన్నాడు యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు తెలుసా? లోక పాపాని మోసే గొర్రె పిల్ల అయి ఉన్నాడు. యోహాను సువార్త 1:29 లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల యేసు. యేసు క్రీస్తు రక్తం ఒక్కటే ఈ ఫరో ఆత్మ నుండి మీకు విడుదల కలుగజేస్తాయి. మిమ్మల్ని ఆత్మీయంగా పెంపొందించడమే కాదు, భూసంబంధంగా కూడా మిమ్మల్ని పై స్థానానికి హెచ్చించేది తెలుసా? యేసు రక్తం. చూడండి, బైబిల్ తీయండి. నిర్గమకాండం 12:35 చదవండి. ఇశ్రాయేల్ మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యుద్ధ నుండి వెండి నగలను, బంగారు నగరులను, వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలగజేసిన గనక వారు వారికి కావలసిన వాటన్నిటిని ఇచ్చిరి. హల్లెలూయా. 430 ఉన్నారు. ఒక్కరోజు కూడా ఒక చిన్న బంగారాన్ని, చిన్న వెండిని, ఒక తులం బంగారాన్ని, ఒక 50 గ్రాములు వెండిని సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు ఐగుప్తులు ధనమంతా దోచుకున్నంతగా వెండి బంగారం సంపాదించారు. అప్పుడుకు ఇప్పుడుకున్న తేడా ఏంటి? ఒకటే ఆన్సర్,
అప్పుడు గొర్రె పిల్ల వధించబడలేదు, ఇప్పుడు గొర్రె పిల్ల వధించబడింది, ఇంటింటికి వధించబడింది. గొర్రె పిల్లల అంత మహిమ ఉంది, గొర్రె పిల్లల అంత శక్తి ఉంది. యేసుక్రీస్తు రక్తం నిన్ను ఆత్మీయంగా శుద్ధి చేయటమే కాకుండా ఎబ్రీ పత్రిక 9:14 బట్టి నిన్ను నీ మనస్సాక్షిని శుద్ధీకరించడమే కాకుండా ఎఫెసీ పత్రిక 2:13 బట్టి నిన్ను తండ్రికి సమీపస్తుడుగా చేయటమే కాకుండా భూసంబంధమైన వెండిని బంగారమును ఆస్తిపాస్తులను కలుగ చేసేది నా యేసుక్రీస్తు యొక్క రక్తము. దానికి ఉదాహరణము నిర్గమకాండ 12:1 దేవుని బిడ్డలారా 1-35 రాయబడిన వచనాలు. యేసు రక్తం నిన్ను ఆత్మీయంగాను భూసంబంధంగా కూడా ఆశీర్వదిస్తాయి. అనేక మందికి యేసు రక్తం ఆత్మీయంగా ఆశీర్వదిస్తే తెలుసు, యేసు రక్తం వలన పాప క్షమించబడతాయి, కడుగబడతాయి, నీతిమంతులుగా చేస్తే తెలుసు. కానీ యేసు రక్తం భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా నీకు తీసుకొని వస్తే అనే విషయం చాలామందికి తెలియదు. యేసు రక్తం దగ్గరికి రండి. యేసు రక్తం వలన మీకు విడుదల, యేసు రక్తం వలన మీకు స్వస్థత, యేసు రక్తం వలన నీకు అద్భుతం, యేసు రక్తం వలన ఆత్మీయ భూ సంబంధంగా ఆశీర్వదించబడబోతున్నా. నమ్మకమైన మా పరలోక తండ్రి నీకు వందనాలు. సాతాను శక్తి నుండి, అపవాది శక్తి నుండి యేసు నామములో విడుదల చేస్తున్నాను. మా పరిచర్యలో, మా కుటుంబంలో, మా ఇంటిలో, మా సంఘాల్లో ఉన్న ఫరో స్పిరిట్లారా ఇప్పుడే వెళ్ళిపోండి. ఆనాడు వధించబడిన గొర్రెపిల్ల రక్తం కంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో వధించిన గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన రక్తము యేసు రక్తం అందరి మీద పడుతున్నాయి. నీ పిల్లల విషయంలో విడుదల, వాళ్ళ వివాహ విషయంలో విడుదల, వాళ్ళ ఉద్యోగ విషయంలో విడుదల, వాళ్ళ కుటుంబంలో విడుదల. ఇప్పుడే అద్భుతం జరిగించండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.